सीएलपी लीडर भट्टी विक्रमार्का ने गांधी भवन मीडिया कॉन्फ्रेंस में पीसीसी के नए वफद की मीटिंग की करारदादों का इंकशाफ किया। देखिए भट्टी विक्रमार्का का क्या कहना है। रेंडु रिजोल्यूशंस जरिगिनटुवंटि पीसीसी डेलीगेट्स समावेशंलो राष्ट्रानिकि संबंधिंचिन पीसीसी डेलीगेट्स समावेशंलो श्री राजमोहन उन्नितन गारु कंडक्ट चेसिनटुवंटि समावेशंलो మొదటి రెజల్యూషన్ యునానిమస్లీ ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినటువంటి పీసీసీ డెలిగేట్స్ అందరూ కలిసి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుణ్ణి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏఐసీసీ మెంబర్స్ని నామినేట్ చేయడానికి కానీ ఎలక్ట్ చేయడానికి కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి దఖల్ పరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయటం జరిగింది। ఇది ఒకటి। రెండో రిజల్యూషన్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో మా అందరి ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే సమావేశానికి వచ్చినటువంటి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది।